అదర్వైజ్ మనకు ఆర్ఐఎల్ ఇవాళ స్ట్రాంగ్గా ఉండబోతోంది బ్యాంక్స్ అండ్ మెటల్స్ ఎందుకంటే ఆర్ఐఎల్కి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఇది ఒక మ్యాజికల్ ఏజిఎం నలభై మూడవ ఏజీఎం వర్చువల్ ఏజీఎం జరగబోతుంది అంటే ఆన్లైన్లో ఏజిఎం నిర్వహిస్తున్నారు బికాజ్ ఆఫ్ ది వైరస్ ఎవరు ఇప్పుడు ఈవెంట్స్ పెద్ద పెద్ద గ్యాదరింగ్స్ని ఎలో చేయడం లేదు కాబట్టి సో లాస్ట్ త్రీ మంత్స్లో మనకు ఆర్ఐఎల్ స్టాక్ మనందరికీ తెలుసు హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ పెరిగిన స్టాక్ ఇది అండ్ ఇవాళ ఏజీఎంలో ఈ గ్రోత్ రోడ్ మ్యాప్ ఫర్ వేరియస్ సెగ్మెంట్స్ అటు పెట్రోకెమికల్ బిజినెస్ ఈఎన్పి అండ్పీ బిజినెస్తో పాటు ఎటువంటి కామెంట్రీ ఆన్ రిలయన్స్ జియో జియో మార్ట్ అలాగే రిలయన్స్ రిటైల్ వీటికి సంబంధించి ఎటువంటి రోడ్ మ్యాప్ని ముఖేష్ అంబానీ అనౌన్స్ చేస్తారు ఎందుకంటే నార్మల్గా ఏజీఎంస్ అంటే ఒక రొటీన్ అఫైర్స్ ఉంటాయి చాలా కంపెనీస్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది కంపెనీస్ అలాగే ఉంటాయి ముందే ప్రిపేర్ చేసుకున్న స్టేట్మెంట్స్ అవి తయారు చదివేసి వెళ్ళిపోతారు బట్ రిలయన్స్ ఏజిఎంస్ దానికి భిన్నంగా ఉంటాయి ఎస్పెషల్లీ లాస్ట్ సే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి చాలా చాలా ఎక్సైటింగ్గా రిలయన్స్ ఏజిఎంస్ నిర్వహించుకోవాలనేది మనం చూస్తున్నాం ఎందుకంటే బిగ్ అనౌన్స్మెంట్స్ అందులో వస్తాయి సో ఈసారి అరామ్కో డీల్ సంబంధించి ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉంటాయా అలాగే జియో రిలయన్స్ రిటైల్కి సంబంధించి లిస్టింగ్ ప్లాన్స్ ఒక రోడ్ మ్యాప్ని అనౌన్స్ చేస్తారా ఇంకా ఎటువంటి కీలకమైన ప్రకటనలు ఉంటాయి బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ సంబంధించి ఎటువంటి రోడ్ మ్యాప్ వాళ్ళు నిర్ణయించుకున్నారు ఇలాంటి అంశాలన్నీ రిలయన్స్ కేజీఎంలో ఉంటాం కళ్ళ ముందు కనిపించే వజ్రాన్ని పట్టించుకోం ఇంకా ఎక్కడో అడుగున భూమి అడుగున ఎక్కడన్నా దాగి దాగున్న ఉన్న రత్నాలు ఇతర మణిమాణిక్యాలు వైడ్యూర్యాలు వీటి కోసం తవ్వుతూ ఉంటాం సో అలాంటిదే రిలయన్స్ స్టోరీ కూడా సో రిలయన్స్ మనకు అందరికీ కళ్ళ ముందు కనిపించే వజ్రం దాన్ని చాలా కాలం మనం నెగ్లెక్ట్ చేసాం అందరూ నెగ్లెక్ట్ చేసాం ఇన్ఫ్యాక్ట్ మేము కూడా ఇప్పుడు పెద్ద స్ట్రాంగ్గా చెప్పిన దాఖలాలు లేవు కానీ లాస్ట్ వన్ ఇయర్గా దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం చెప్తున్నాం కూడా అండ్ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్గా అయితే స్ట్రాంగ్గా ప్రతిరోజు కొనుక్కోండి 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 అని చెప్తూ వస్తున్నాం ఒక చిన్న ఎగ్జాంపుల్ రిలయన్స్ జియోకి సంబంధించి జియో మనందరికీ తెలిసిందే టెలికామ్ బిజినెస్ వాళ్ళ మెయిన్ బిజినెస్ కానీ నాన్ టెలికామ్ బిజినెస్ కూడా జియోలో చాలా ఉంది ఎందుకు ఇంతమంది అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇంటెల్ దగ్గర నుంచి ప్రతి కంపెనీ ఫేస్బుక్ దగ్గర నుంచి ప్రతి కంపెనీ ఇందులో ఎందుకు ఎగబడి ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫర్ ఇన్స్టాన్స్ వాళ్ళ నాన్ వైర్లెస్ బిజినెస్ ఇదేంటంటే ఇందులో ఎంటర్టైన్మెంట్ అలాగే హెల్త్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇందులో ఉన్న సెగ్మెంట్స్ అనమాట ఈ నాన్ వైర్లెస్ బిజినెస్లో వచ్చే ప్రాఫిటే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సమయానికి ఈ వైర్లెస్ నాన్ వైర్లెస్ బిజినెస్ నుంచి వచ్చే ఆపరేటింగ్ ప్రాఫిటే టూ బిలియన్ డాలర్స్ ఉండబోతుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ ఉండబోతుంది సో దిస్ ఈజ్ ప్రాఫిట్ నాట్ ది టాప్ లైన్ ఫ్రమ్ నాన్ వైర్లెస్ బిజినెస్ ఇక వైర్లెస్ వైర్ వైర్డ్ బిజినెస్లో మనం వైర్డ్ అండ్ వైర్లెస్ బిజినెస్లో ఎంత డబ్ొస్తుందనేది మనందరికి తెలిసిందే కాబట్టి ఇటువంటి హిడెన్ జమ్స్ ఉన్నాయి జియో బిజినెస్ మోడల్లో అలాగే రిలయన్స్ రిటైల్లో మరొక స్టోరీ వస్తుంది రేపు రిలయన్స్ రిటైల్లో వాటాలు అమ్మటం బిగిన్ చేస్తే రిలయన్స్కి కావాల్సినంత డబ్బు వచ్చి మీద పడుతుంది సో ఇటువంటి ఒక జమ్ నేను అందుకనే పదే పదే మనం చెప్పుకుంది ఈ షేర్ కనుక మీ పోర్ట్ఫోలియోలో లేకపోతే మీ పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియోనే కాదు అని సో అటువంటి ఒక స్ట్రాంగ్ కంపెనీగా రిలయన్స్ ఆవిర్భవిస్తోంది ఇప్పటికైనా డిక్లైన్స్లో డిప్స్లో ట్రై చేయండి ఎస్ఐపి చేయండి దట్స్ ఏ బెటర్ వే ఆఫ్ యాడింగ్ ఎనీ స్టాక్ టు అవర్ పోర్ట్ఫోలియోస్